Polarities, family members, and everyone. I mean it. Polarity family means we are all who are working and taking part in developing the institution. I wish you all the best Teachers' Day forever in advance. And here we are going to show the skit, which is based on the true incident and how a teacher has changed a school. Thank you. రాయే జ్యోతి, వాడికి ఎలైంది రాయే? అమ్మా కూలి పని పోవాలి. ఏ బోర్ కొడుతుంది, ఏడా పాట పాడుకుందామా? స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిను వీడిపోదురా. బాగుందా? చాలా బాగుంది. మా మామ కొనిపించి. ఏ మామ కొనిపించారంట? మనం రైలు బండ్లో పోతుంటాం కదా, అన్నిట్ల వెనుక అవి మా మామని నొప్పుతుంటాడు వెనుక. ఏనా చేపల పులుసు ఇయ్యాల మా అమ్మ చేపల పులుసు కట్టి నీకు? నేను ఇయ్యా, ఎవరికి ఇయ్యా? నాది చేపల పులుసు, నేను ఒక్కదానే తింటా. నేను అడగట్లా వచ్చి నేను తింటా నాకు. ఏంది టీచర్ అది, బొమ్మ కలుస్తుందన్నా? అవును టీచర్. అమ్మో ఏంది టీచర్, కదులుతుంది. నేను మీ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తానమ్మా, కూర్చోండి అందరూ. కూర్చోండి కూర్చోండి అందరూ. బాగుందా టీచర్? ఇట్లాంటిది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను, కానీ కరెంట్ ఉంటేనే వస్తుందంట కదా. మన ఊళ్ళో కరెంట్ లేదు కదా టీచర్, అది ఎట్లా పనిచేస్తా టీచర్? అరే మీకు చాలా మంచి డౌట్లు వచ్చినాయమ్మా, మంచి పిల్లలు మీరు అందరూ. మనము దీన్ని ల్యాప్టాప్ అంటాము. ఇది ఒక గంట ఛార్జింగ్ పెట్టుకున్నామంటే 4-5 గంటలు మనం వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే, కరెంటే లేదు కదా, నేను ఎలా చేశాను కరెంట్ అని? అంతే కదా, మన స్కూల్లో కరెంట్ లేదు కదా. దీన్ని సోలార్ ప్యానెల్ లేదా ఎండో పలక అంటారు మనం. టీచర్ ఇది తెల్ల తెల్లగా నల్ల నల్లగా ఉంది టీచర్. సోలార్ ప్యానెల్ కసే కామ్ కెడతా టీచర్? టీచర్ రాత్రి పూట ఎండ ఉండదు కదా. ఇది ఇంట్లో కూడా వాడుకోవచ్చా టీచర్? అరే మీరు చాలా తెలివైన పిల్లలమ్మా అందరూ, ఎంత మంచి డౌట్లు వచ్చినాయి మీ అందరికీ. ఇది మనకి ఎనర్జీ ఎలా వస్తుంది? సన్ నుంచి వస్తుంది. ఇక్కడ మనకి పైనుంచి సూర్యుడి ఎండ దీని మీద పడి, ఈ పడ్డ ఎండ దీనిలో ఉండే పీవి సెల్స్ అనేవి మనకి విద్యుత్ శక్తి కింద కరెంట్ కింద కన్వర్ట్ చేసి మనకి ఎనర్జీ ఇస్తాయి. దీని వెనకాల బ్యాటరీ ఉంటుంది, మనం ఆ బ్యాటరీతో తీసుకోవచ్చు అన్నమాట. సరే సరే టైం అయిపోయింది. చూపిస్తారా టీచర్? ఇట్లాంటివి చూపిస్తా. అయితే నేను రేపు వస్తా టీచర్ స్కూల్కి. రేపు కూడా చూపిస్తాను. బాయ్ టీచర్. కాముందే పనుందే జర ఉండి రాదే. నేను అస్సలు నీ పనులు చేసుకుంటున్నానమ్మా. మా టీచర్ బొమ్మలు బాగా చూపిస్తుందమ్మా. సరే వెళ్దు, కానీ అన్నం అయితే తినేలమ్మా. అలా వెళ్తున్నావు? లేదమ్మా నేను తిననమ్మా, నేను వెళ్తున్నానమ్మా. ఇయాల బొమ్మలు చూస్తా మంచిగా టీవీలో. టీచర్ ఇంకా రాలేదే. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అరే ఎంత మంచి పిల్లలమ్మా, తొందరగా స్కూల్కి వచ్చారు ఇవాళ. ఇవాళ కూడా నేర్చుకుందామా? మీరందరూ ఇలాంటివి చేయాలనుకుంటున్నారా? మరి చేస్తామా మనం? ఎస్ టీచర్. ఓకే కూర్చోండి అందరూ. దీన్ని చేయాలంటే మనకి ఏమేమి కావాలి తెలుసా? మనకి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ నేను చెప్తాను, అందరు నోట్ చేసుకోవాలి ఓకేనా? దాని తర్వాత మనం తయారు చేసి మనం ఇంట్లో కరెంట్ ప్రొడ్యూస్ కావాలి కదా. నమస్కారం అమ్మా, చెప్పండి. చెప్పండి తల్లి. బాగున్నారా అమ్మా? బాగున్నామ్మా. వచ్చిన నుంచి మా పిల్లలు బడికి ఓడి పోను అన్న వాళ్ళు రోజు బడికి పోతామని చూపిస్తున్నమ్మా. ఇంట్లో స్కూల్కి వస్తాం అంటున్నమ్మా. మీరు చల్లగా ఉండాలమ్మా. మీరు సంతోషంగా ఉన్నారు కదమ్మా? సంతోషంగా ఉన్నా. సహాయం నాకు అందించిన రోజులు మీ పిల్లల్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తాను. మీ సహాయం నాకు తప్పకుండా కావాలి. తప్పకుండా అమ్మా, మా పిల్లల కోసం మేమేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా సంతోషం. ఇలానే మా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురండి అమ్మా. చాలా సంతోషం తల్లి. ఇప్పుడు నేను మీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? ఇవి మనం ట్యాగ్స్ అంట.
వైర్స్ మనము ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం మొత్తం సోలార్ ప్యానెల్ మీకే ఇవన్నీ యూజ్ చేసి మనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి నేర్చుకుని రేపు ఇంట్లో మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, నేర్చుకుంటున్నారా, రాస్తున్నారా? రాస్తున్నాం, నేర్చుకుంటున్నాం టీచర్. నేనే తయారు చేసిన టీచర్, చూసి వెరీ నైస్ అమ్మా, చాలా బాగా తయారు చేసావు అసలు. వెరీ నైస్, బాగా చేశారమ్మా మీరు అందరూ. చాలా తెలివైన పిల్లలు, ఎంత బాగా చేస్తున్నారో. చేశారా? ఇప్పుడు మనం వాడుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి తల్లి, చెప్పండి తల్లి. అమ్మా మీరు ఏం చేశారో తెలియదు కానీ మా అమ్మాయి ఇంటికి వచ్చిన కాడి నుంచి ఎంత బాగా చదువుకుంటుందంటే మీరు ఏదో సూర్యుడి నుంచి ఏమో శక్తిని తీసుకొని చేస్తారంట కదమ్మా, అలా మా అమ్మాయి చేసి మా ఇంట్లో బుగ్గ నెలిగించిందమ్మా. చాలా మీరు ఇలాగే మా పిల్లలకి చెప్తూ ఉండండి అమ్మా, మీలాగే వాళ్ళని కూడా మంచిగా వృద్ధిలోకి తీసుకురండి అమ్మా. చాలా సంతోషం, సల్లం ఉండాలి, ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇవాళ కొత్తది ఒకటి స్టార్ట్ చేసాం మనం. ఇప్పటివరకు సోలార్ సిస్టమ్ చేసాం కదా, నెక్స్ట్ బాడీ అటానమీలోంచి వెళ్ళి దాంట్లో పార్ట్స్ అన్ని ఎలా చేస్తాం మనం చూద్దాం. ఇవాళ ప్రిన్సిపల్ చల్లని, గుడ్ మార్నింగ్ అందరు కూర్చోండి పిల్లలు. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. మీ అందరికీ శుభవార్త. ఏంటి మేడం అది? ఈ సంవత్సరము మీ టీచరు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైంది. ఈ విధంగానే పిల్లలకు మంచి పాఠాలను బోధిస్తూ సమాజానికి ఉపయోగపడే ప్రయోజకులుగా తీర్చిదిద్దండి. థ్యాంక్ యూ మేడం. ఇదంతా మీ కృషి నానా, నేను చెప్పింది చెప్పినట్టు మీరు నేర్చుకొని చాలా బాగా ప్రయత్నించారు, దానివల్లనే మాకు ఇది నాకు అవార్డు వచ్చింది. మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. లేదు టీచర్, మీరు చెప్పడం వల్లే మేము చాలా విషయాలు నేర్చుకున్నాం టీచర్. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ సో మచ్ టీచర్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థాంక్యూ వెరీ మచ్. హ్యాపీ టీచర్స్ డే.